హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్. మనము ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి జాబ్స్ పడినాయి, ఆ జాబ్స్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లోను, గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి కొన్ని అటానమస్ బాడీలోను చాలా రకాలైనటువంటి జాబ్స్ పడినాయి. వాటికి గల క్వాలిఫికేషన్ ఏంటి, వాటికి శాలరీ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలపైన వివిధ రకాలైనటువంటి జాబ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వినండి, మీకు చాలా రకాలైనటువంటి జాబ్స్ గురించి మీకు అవగాహన రావడం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా నెహ్రూ యువ కేంద్ర సంగతన్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక అటానమస్ బాడీ. ఇందులో దాదాపు 13,026 వాలంటీర్ పోస్ట్ అనేటువంటివి పడ్డాయి. ఇది నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్లో భాగంగా ఈ పోస్టులను ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే, అత్యంత ఇంపార్టెంట్, ఇక దీనికి కేవలము 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్గా ఉంటుంది. లాస్ట్ డేటు 2021 ఫిబ్రవరి లోపల అప్లై చేసుకోవాలి. వెబ్సైట్లోనే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. https://డాట్లు పెట్టి తర్వాత 2 బార్లు NYKS అంటే నెహ్రూ యువ కేంద్ర సంగతన్ .nic.in అనేటువంటిది, ఇది వెబ్సైట్ అడ్రస్. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వివరాలు మరియు అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులో ఉంటుంది. సో దాంట్లో మనము అడిగిన దాని ప్రకారము ఫిల్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇందులో కేవలము 5,000 రూపాయలు మాత్రమే శాలరీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 5,000 రూపాయలు కూడా గౌరవ వేతనము, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్ట్ టైం లాంటి జాబ్. దీనికి 18 నుంచి 29 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇందులో ఎగ్జెంప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఇందులో ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. కేవలము ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చి 25వ తేదీ నుంచి 8వ తేదీ 2021 మధ్యలో ఉంటుంది. అంటే కేవలము ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మనకు ఈ జాబ్ యొక్క టెన్యూర్ సిస్టమ్, అంటే ఎన్ని రోజుల పాటు మనం పనిచేయాల్సి ఉంటుందంటే కేవలము 2 ఇయర్స్ మాత్రమే. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాబ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంపిక చేసుకునేదానికి వాళ్ళకు అధికారం అనేటువంటిది ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తుంది. ఇది ఒక అటానమస్ బాడీ. మరియు రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు సార్ అని అంటే కనుక, ఇక్కడ 2021 మార్చి 15వ తేదీన రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. 1వ తేదీ కల్లా మనము జాబ్లో జాయిన్ కావాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఇది ఖాళీగా ఉండి 10th క్లాస్ అయిపోయి ఖాళీగా ఉండి ఉండేటువంటి వాళ్ళకు, మరియు పార్ట్ టైంగా కూడా ఈ జాబ్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. మనకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటి 2వ కేటగిరీ భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ. ఈ సంస్థలో కూడా దాదాపు 3,216 పోస్టులు పడ్డాయి. ఈ 3,216 పోస్టులలో 3 రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సేల్స్ మేనేజర్, ఇందులో 64 పోస్టు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషను కేవలం డిగ్రీనే, అంటే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే దీనికి కేవలము 21,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అంటే దాదాపు 21,000 అంటే మంచి శాలరీని అనుకోవచ్చు మనం. 2వ ప్రధానమైనటువంటి పోస్టు సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసరు. ఇవి 485 పోస్టులు ఉన్నాయి. ఈ 485 పోస్టులు కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకి కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఇతనికి శాలరీ 18,000 రూపాయలు చెల్లిస్తారు. సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్కి 18,000 రూపాయలు, అదే సేల్స్ మేనేజర్కి అయితే కనుక 21,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా 3వ ప్రధానమైనటువంటి పోస్టు సేల్స్ హెల్పర్, 2,667 పోస్టు ఉన్నాయి. దీని క్వాలిఫికేషను కేవలం 10th క్లాసు. సో 10th క్లాస్ బేస్డే కాబట్టి దీనికి దాదాపు 15,000 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కేంద్రీయ సంగతన విధానంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ పోస్టుగా మనం దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఇంకా
సేల్స్ మేనేజర్కు ఏజ్ 25 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే మిగతా దానికి రెండు పోస్టులకు అయితే 21-40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే శాలరీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ను బేస్ చేసుకుని మిమ్మల్ని ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కూడా పెడతారు. అదేవిధంగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మీకు జాబ్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే అనక ఫిబ్రవరి 15, 2021 లోపల దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం అంతా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.bharatiyapashupalan.com అనేటువంటి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఆన్లైన్లో మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఉంటాయి. సో మనమేం పెద్ద దీనికి ఫీజు కూడా పెద్దగా ఏమి ఉండదు, పెద్దగా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాడే వెరిఫికేషన్కు మనం పిలవడము జరుగుతుంది. తర్వాత మూడవ అత్యంత ప్రధానమైనటువంటి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేటువంటిది ఉంది. సెంట్రల్ రైల్వేలో ఈసారి ముంబై కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది దాదాపు ఐటీఐ పాస్ అయ్యి 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడతాయి. టోటల్గా 2532 పోస్టులు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. ఇది వచ్చి నాగపూరు, పూణే, సోలాపూరు, ముంబై ఈ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అంటే జాబ్ లొకేషన్ అదన్నమాట. అదేవిధంగా దీనికి 10th క్లాసే క్వాలిఫికేషన్, బట్ 10th క్లాస్లో 50% మార్క్స్ అనేటువంటివి కంపల్సరీగా ఉండాలి. 50% కంటే తక్కువ వచ్చినటువంటి విద్యార్థులు దీనికి ఎలిజిబిలిటీ కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎన్సీవీటీ సర్టిఫికేట్, అంటే ఐటీఐ కోర్సులో చేసినటువంటి అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేటువంటిది డిప్లొమా కోర్స్ అనేటువంటిది దీనికి క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం. 10th క్లాస్ ఉంది కదా అని చెప్పి అప్లై చేస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దాంతోపాటు ఐటీ ఉండాలి, అప్రెంటిస్షిప్ అనేటువంటిది, సో ఎన్సీవీటీ అనేటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే ఐటీఐ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. నోటిఫికేషన్ డేట్ వచ్చి ఇదే 5వ తేదీన నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది, ఫిబ్రవరి 5న. లాస్ట్ డేట్ వచ్చి March 5వ తేదీ వరకు ఇచ్చాడు. అంటే దాదాపు 4 రోజుల పాటు అప్లై చేసుకున్న దానికి మీకు ఇక్కడ అవకాశం ఉంది. సో కాబట్టి ఏజ్ వచ్చి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలోనే ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో వాళ్లకు ఇంకా ఏజ్లో కూడా ఎగ్జెంప్షన్ అనేటువంటిది ఉంటుంది. సో 5 సంవత్సరాల పాటు దాదాపు అంటే వాళ్ళు 29 సంవత్సరాల వరకు ఉన్నా కూడా ఏజ్ దీనికి అప్లై చేసుకున్నదానికి అర్హులుగా నిర్ణయించడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. www.cr అంటే ఇక్కడ సెంట్రల్ రైల్వే అని అర్థం అనమాట. తర్వాత indianrailways.government.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్లో కానీ మనం లాగిన్ అయితే కనుక అక్కడ డీటెయిల్స్ అన్ని అడుగుతాడు. మనం ఫోటో, సిగ్నేచరు మరియు వెరిఫికేషను, క్యాస్ట్కు సంబంధించినటువంటివన్నీ కూడా కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ పొందుపరచాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి మంచి జాబ్సే. వీటిని అప్లై చేసుకుంటే కనుక మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పండాయి కదా. సో కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి, ఉద్యోగాలు పొందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోను తప్పకుండా అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరియు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్.